Hello children, welcome to second video. Ela unnaru kshemanga unnara intlone undandi pillalu kshemanga undandi machelbuddy.com ni chusi mee paathyamshalu nerchukondi. Sadharananga seetoshna sthitini konni amshalu prabhavitam chestayi. Vatini seetoshna sthiti karakalu ani antaru. అవి ఏమిటో తెలుసుకుందామా? అవి అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం, ఇంకొకటి భూమికి నీటికి గల సంబంధం, ఇంకొక అంశం ఏమిటంటే భౌగోళిక స్వరూపం మరియు వాతావరణంలో ఉపరితల గాలి ప్రసరణ. ముందుగా మనం అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం శీతోష్ణ స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం అనే అంశంలో ఏమిటంటే భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిమి మీద ఆధారపడి ఉంటుంది. అంటే భూమధ్య రేఖకి దూరంగా ఉన్న అక్షాంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల వద్ద ఈ వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తున్న కొద్దీ ఏమవుతుంది? సగటు వార్షిక ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే భూమధ్య రేఖ నుంచి సూర్యుని యొక్క కిరణాలకు వాలు పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. సో ఈ కారణంగా భూమిని ఏం చేశారు అంటే మూడు ప్రాంతాలుగా విభజించారు. ఎలా అంటే ఒకటి ఉష్ణ ప్రాంతాలు, అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నవి ఉష్ణ ప్రాంతాలు, ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నవి ధ్రువ ప్రాంతాలు, ఈ రెండిటికి మధ్యలో ఉన్న వాటిని సమశీతోష్ణ ప్రాంతాలు అని అంటారు అన్నమాట. అయితే పిల్లలు, మన భారతదేశంలో దక్షిణాది ప్రాంతం భూమధ్య రేఖకి దగ్గరగా ఉష్ణమండలంలో ఉంది. ఈ కారణంగా ఈ ప్రాంతంలో, అంటే దక్షిణాది ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో అని అర్థం, ఈ ప్రాంతంలో సగటు ఉష్ణోగ్రతలు ఉత్తర ప్రాంతం కంటే ఎక్కువగా ఉంటాయి. కన్యాకుమారిలోని శీతోష్ణ స్థితి భోపాల్ లేదా ఢిల్లీ శీతోష్ణ స్థితి కంటే భిన్నంగా ఉండడానికి ఇది ఒక కారణం అన్నమాట. భారతదేశం సుమారుగా 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 37 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య ఉంది. మరి మన భారతదేశాన్ని కర్కట రేఖ ఇంచుమించు 2 సమభాగాలుగా చేస్తుంది. కర్కట రేఖకు దక్షిణ ప్రాంతం ఉష్ణమండలంలో ఉంది, కర్కట రేఖకు ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. ఈ కారణంగానే దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు మనం ఇండోనేషియా, జపాన్ల శీతోష్ణ స్థితులు పోలిస్తే మనకు ఈ తేడాలు అర్థమవుతాయి. ఈ తేడాలకు కారణం భూమి మీద విభిన్న ప్రాంతాలు వేడెక్కడంలో తేడా ఉండటం అని మనం తెలుసుకోవాలి. ఒకసారి మనం ఈ ప్రపంచ పటంని గమనించినట్లయితే ఇండోనేషియా భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతం, అలాగే మనం జపాన్ ఏ ప్రాంతంలో ఉన్నది అని గమనించినట్లయితే జపాన్ సమశీతోష్ణ మండలంలో ఉన్న దేశం. కాబట్టి ఈ రెండింటి శీతోష్ణ స్థితులలో తేడాలు మనం గమనించవచ్చు. కాబట్టి అక్షాంశం లేదా భూమధ్య రేఖ నుంచి దూరం అన్నది శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే ఒక కారకం. మరి రెండవది భూమికి నీటికి గల సంబంధం, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో భూమి నీటి ప్రదేశాలను చూపించే పటం చూస్తే
మీకు శీతోష్ణ స్థితులను ప్రభావితం చేసే మరొక ముఖ్యమైన సంబంధం కనబడుతుంది. ఇది భూమికి నీటికి మధ్య సంబంధం. ఉపరితలం తీరుని బట్టి సూర్యరశ్మి ఎంత గ్రహించబడుతుంది, తిరిగి ఎంత ప్రసరింపబడుతుంది, లేదా ఎంత వేడిమి తిరిగి విడుదల చేయబడుతుంది అనే అంశాలు ఆధారపడి ఉంటాయి. బాగా పచ్చదనం చెట్లు ఉండే ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి. మంచుతో కప్పబడి ఉన్న ప్రాంతాలు సూర్యరశ్మిని గ్రహించి తిరిగి వాతావరణంలోకి ప్రసరింప చేస్తాయి. భూమితో పోలిస్తే సముద్రం చాలా నిదానంగా వేడెక్కుతుంది, అలాగే నిదానంగా చల్లబడుతుంది. దీనివల్ల శీతోష్ణ స్థితులు అనేక రకాలుగా ప్రభావితం అవుతాయి. నేల మీద నుంచి సముద్రం మీద నుంచి వీచే గాలులు ఏర్పడటం వీటిల్లో ఒకటి. ఒకసారి మీరు ఈ చిత్రాన్ని గమనించినట్లయితే మీకు ఏం కనిపిస్తుంది? పగలు సమయంలో భూమి మీద నుంచి వెచ్చటి గాలి సముద్రం వైపు వీస్తుంది, అలాగే సముద్రం నుంచి చల్లటి గాలి భూమి వైపు వీస్తుంది. రాత్రిపూట గమనించినట్లయితే భూమిపై చల్లటి గాలి సముద్రం వైపుకి, సముద్రం నుంచి వెచ్చటి గాలి భూమి వైపుకి ప్రసరిస్తూ ఉన్నాయి. అంటే గాలి అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడనం వైపు ప్రయాణించటం, ఇది ఇంతకుముందు తరగతులలో మీరు తెలుసుకుని ఉన్నారు. దక్షిణ ప్రాంతంలోని అధిక భాగం సుదీర్ఘ కోస్తా తీరం వల్ల సముద్రపు ప్రభావానికి గురవుతుంది. దీనివల్ల పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో అదే విధంగా వేసవి శీతాకాలాల ఉష్ణోగ్రతలలో అంతగా తేడా ఉండదు. దీనిని సమశీతోష్ణ స్థితి అంటారు. ఒకే అక్షాంశం మీద సముద్రం నుంచి దూరంగా ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలను పోలిస్తే సముద్ర ప్రభావం ఏమిటో బాగా తెలుస్తుంది. సముద్ర తీరంలో ఉన్న ప్రాంతాలు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, అలాగే సముద్ర తీరం నుంచి దూరంగా ఉన్న ప్రాంతాలలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.